धूपन गिलास नीले महाभाग्यम आकल पुखड़ पुव्वने मनिषिनि पत्तिस्तदि कष्टालल्लो उन्नप्पुडु ప్రభుత్వాలు స్వయంగా కుట్ర చేసినప్పుడు సామాన్యులు రైతులు పేదలు దళితులు ముందుకొచ్చి నిలబడి స్వయంపట్టు అఖండమైన స్వాగతం పలుకుదాం, మా భూములు ఇస్తాం, మా రక్తాన్ని చెమటగా మార్చి ఈ భూమిని చదును చేసి సోనియమ్మ సభ నిర్వహిద్దాం. 17 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు లక్షలాది మందితోని విజయ భేరి మోగిద్దామని చెప్పి ఆ రైతులు ముందుకొచ్చిండ్రు. మిత్రులారా, ఆ రైతుల స్ఫూర్తిని ఈ కాకతీయుల గడ్డ కాకతీయుల పౌరుషం నింపుకున్న మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. మా వేదిక మీద ఉన్న నాయకులకు నేను సూచన చేయదలుచుకున్నా, ఇవాళ రాజకీయాలకు అతీతంగా టికెట్లు పదవులు అనే చర్చ జరగకుండా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ సకుటుంబంగా ఈరోజు తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టబోతుంది మొదటిసారి. ఇవాళ మనందరం కలిసికట్టుగా మూకు ఉమ్మడిగా ఏకదాటిగా సోనియమ్మ సభకు ఈ వరంగల్ నుంచి మా ఇన్ఛార్జ్ రవీందర్ దల్వి గారు చెప్పినట్టుగా మా మిత్రులు మాట ఇచ్చినట్టుగా 100,000 మంది వస్తామని అంటున్నారు. నేను ఒక మాట అడగదలుచుకున్నా, 12 నియోజకవర్గాలు ఉమ్మడి వరంగల్లో ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2 ముగ్గురు అయితే టికెట్లు అయితే అడుగుతారు, అవునా? అంటే 36 మంది ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 2.5 నుంచి 3 లక్షల ఓట్లు ఉన్నాయి, అవునా? ఇది కూడా ఒప్పుకుంటారు కదా. ఏదైనా ప్రతి నియోజకవర్గంలో 250 నుంచి 320 బూతులు ఉన్నాయి, అవునా? మరి ఒక్కొక్క నియోజకవర్గంలో 2.5 లక్షల ఓట్లు యావరేజ్గా ఉంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3 ముగ్గురు టికెట్లు అడిగితే కనీసం ఈ ఓటర్ల 10% తరలించినా కూడా నియోజకవర్గానికి 25,000 మంది వస్తారు. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకు ఒకరిద్దరు గురించి నాకు తెలియదు, కానీ ఎవరి దగ్గర కోట్లకు తక్కువ ఉన్నారా? జంగారాఘవరావు దగ్గర తక్కువ ఉన్నాయా? తక్కువ చెప్పుది. ఇక పక్కల ప్రతాపాన్ని ఉన్నారు, తక్కువనే. ఈ పక్కల మా మేయరం ఉంది, తక్కువనే. ఇక మా మురళీన ఉండనే ఉన్నాడు. ఏ తక్కువ ఉందండి నేను అడుగుతున్నా? ఆస్తులు తక్కువనే, అంతస్తు తక్కువ ఉందా, నాయకత్వం తక్కువ ఉందా, చిత్తశుద్ధి తక్కువ ఉందా, కాంగ్రెస్ పక్క వాళ్ళకి అభిమానంలో లోపం ఉందా? అన్నీ ఉన్నాయి, 100కి 100% శక్తి ఉంది. ఈ శక్తిని సోనియమ్మ వచ్చినప్పుడు మనం ప్రదర్శించకపోతే మనకు శక్తి ఉండి ఏమి లేక ఏమి, మనం కాంగ్రెస్ జెండా నిలబెట్టకపోతే ఈ గడ్డ మీద మనకి ఏమున్నా ఏం లాభం అని మా మిత్రులను అడగదలుచుకున్నా. ఆడ మా రాజయ్య గారు తలుపుతున్న నా సంగతి ఏందని, నేను రాజన్నం కూడా ఏం తక్కువ అంచనా ఇస్తలేను, కాకపోతే ఆయన పెద్ద మనిషి కదా, అందరినీ సమన్వయం చేస్తాడని చూస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఇలా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఇంత అవకాశం మళ్ళీ ఎప్పుడన్నా వస్తుందా? ఈ సిడబ్ల్యూసి సమావేశము రాజస్థాన్లో ఎన్నికలు ఉన్నాయి, అశోక్ గెహ్లాట్ అడిగాడు, మధ్యప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి, కమల్నాథ్ అడిగాడు, కమల్నాథ్ ఆస్తి 2 లక్షల కోట్ల రూపాయలు, ఛత్తీస్గఢ్లో ఎన్నికలు ఉన్నాయి, భూపేష్ బఘేల్ అడిగాడు, కర్ణాటకలో మన్ననే ముఖ్యమంత్రిగా ఎన్నికైన సిద్ధరామయ్య డీకే శివకుమార్ అడిగాడు. ఎవరు కూడా లక్షలాది మందితోటి కాంగ్రెస్ సభలు సమావేశాలను ఏర్పాటు చేయగలిగిన శక్తి ఉంది. ఇవాళ అశోక్ గెహ్లాట్ను కాదని, కమల్నాథ్ను కాదని, భూపేష్ బఘేల్ను కాదని, హిమాచల్లో సుక్కును కాదని, కర్ణాటకలో సిద్ధరామయ్యను కాదని, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మల్లికార్జున ఖర్గే శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక అవకాశం ఇచ్చారు. ఇది మన జన్మ ధన్యమైనట్టు కాదా మిత్రులారా? మీరు ఆలోచించండి. ఇవాళ ఇక్కడ అధికారం లేరు, 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టాలు కేసులు ఎదుర్కొంటారు, ప్రాణాలు పోగొట్టుకుంటారు, అయినా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తారు, బుధాలు కాయలు కాసే వరకు అవసరమైతే ఊపిలోంది తప్ప కాంగ్రెస్ పార్టీ జెండా వదరలేదు. ఇవాళ నికార్స్ అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ రాక్షసులైన కేసీఆర్ను, బ్రహ్మ రాక్షసుడైన మోడీని ఎదుర్కోవడానికి తెలంగాణ గడ్డ మీదకి శ్రీమతి సోనియా గాంధీ గారు వస్తున్నారు. మిత్రులారా, నేనైతే మాట చెప్పదలుచుకున్నా, నేను పిసిసి అధ్యక్షుడిని అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర 20 రోజులు దేశంలోనే మొదటి స్థానంలో నిలబడేటట్టు మనం నిర్వహించాం. అది నా గొప్పతనం కాదు, ఈ కార్యకర్తల గొప్పతనం, ఈ వేదిక మీద ఉన్న నాయకుల గొప్పతనం. మీరందరూ రోజుకు 24 గంటలు కష్టపడి మీ రక్తాన్ని చెమటగా మార్చి దారపోసింది కాబట్టి
భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు విజయవంతమైంది. నేను రెండో మాట చెప్పదలుచుకున్నా, రైతు సంఘర్షణ సభ వరంగల్ డిక్లరేషన్ ఇదే గడ్డ మీద చేసినాం. ఆయన లక్షలాది మంది ఎవరు వచ్చిందా? మీరు కాదా? తెచ్చింది మీరు కాదా? జెండా మోసింది మీరు కాదా? ఆయన వరంగల్లో రాహుల్ గాంధీ గారికి అఖండమైన స్వాగతం పలికింది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కదా, మీ శ్రమనే కదా, మీ చెమటనే కదా, ఎలా వరంగల్ రైతు డిక్లరేషన్ విజయవంతం చేసి లక్షలాది మంది ఇవాళ హన్మకొండ వరంగల్లో ఆయన కదం దొక్కిన మాట నిజం కాదా? మరి ఇవాళ నేను అడుగుతున్న మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, మా నాయకులు ఒకవేళ బండ్లు పెట్టినా పెట్టకపోయినా, బండ్లు సరిపోక ఇవ్వకపోయినా, మా కార్యకర్తల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. సత్యాగ్రహం తినండి. పొద్దునే లేచి అమ్మ పెట్టిన సత్యాన్నం తినండి, సద్దిమూట కట్టుకోండి, చక్కగా రాజీవ్ గాంధీ ప్రాంగణం విజయ పేరుకి రాండి. నాయకుల కోసమో అధిష్టానం కోసమో చూడకండి, మనమే అధిష్టానం. ఇవాళ మనకు బండి పెట్టనోడు మనల్ని హైదరాబాద్ తోలుకపోనోడు, రేపు మనల్ని వచ్చి ఓట్లెట్లు అడుగుతాడు, పనెట్లు చేయాలి. కార్యకర్తలు వస్తా అంటే సోనియమ్మ సభకు తేనోడు రేపు మీ బూత్ లో వచ్చి మిమ్మల్ని ఓట్లెట్లు అడుగుతాడు, జెండెట్లు కట్టమంటాడు. ముందుగంటే మీ చేతులు ఉంది, దుక్కి దున్నేది మీ చేతులు ఉంది. మొండెద్దేదాన్ని ఉంటా ముళ్ళుగట్టతో పొడువు అని నేను అధ్యక్షుడిగా మీకు ఆదేశాలు ఇస్తున్నా. ఏ నాయకుని ఇంట్లో వండలేకండి రాబోయే నాలుగు రోజులు. ఏ నాయకుని కూడా టిక్కెట్లు అడగటం వాళ్ళని కానీ టిక్కెట్లు అడగని వాళ్ళని కానీ పార్టీ జెండా మోసిన నాయకులకు దండం పెట్టురు, కడుపులో తలకాయ పెట్టురు, పంచాయతీలు పక్కన పెట్టించుర్రి, సోనియమ్మ సభకు వక్కరాని. రేపు సోనియమ్మ సభకు తరలించినోడు నా ఉద్దేశంలో ఉన్నా ఒకటే పోయినా ఒకటే. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ వచ్చినప్పుడు ఆ అమ్మ ఢిల్లీ నుంచి కుటుంబంతో వచ్చి మూడు రోజులు ఇక్కడ ఉన్నప్పుడు మనం కనీసం అరదినం అక్కడికి వచ్చి సోనియమ్మ కనిపించకపోతే, సోనియమ్మని కల్లార చూడకపోతే మళ్ళీ మనకు అవకాశం వస్తుందా? ఈ పెద్దోళ్ళకి రావచ్చు, వీళ్ళకి విమానాలు ఉన్నాయి, వీళ్ళు కార్లు ఉన్నాయి, ఢిల్లీకి పోతారు, కలుస్తారు నాయకులు. కానీ మా సామాన్యమైన కార్యకర్తలు మళ్ళీ సోనియమ్మను ప్రత్యక్షంగా చూడగలరు? మరి అట్లాంటి సోనియమ్మ ఇవాళ తెలంగాణకు వస్తుంటే మా కార్యకర్తలను, మా ఆడబిడ్డల్ని హైదరాబాద్కు లేకపోతే ఈ నాయకులను, ఇక నేనేమంటామ్మా మీరే చూసుకోవాలి. మా అక్కలకు కూడా చెప్తున్నా, మా నాయకులు బండ్లు లేకపోతే మాత్రం ఇళ్ళల్లో మా అక్కలకు కూడా చెప్తున్నా వీళ్ళకి గో కూడా పెట్టొద్దని చెప్తున్నా. ఎందుకంటే సోనియమ్మ సభ కార్యకర్తలు తీసుకొని పోయిన నాయకుడిని ఇంట్లో కూడా బువ పెట్టొద్దని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మా పాత్రికేయ మిత్రులు కూడా గిరినే వరంగల్ అన్నాడు, మీడియా గురించి మాట్లాడితే 10 మీటర్లు తీసి పాతి పెట్టాలి. మళ్ళీ రెండో మాట అన్నాడు, నీకు ఇచ్చే ఇల్లు చూస్తే హైదరాబాద్ ఉన్నాడు కూడా ఇక్కడనే రావాలన్నాడు. అంటే మిమ్మల్ని కూడా దగా చేసిండు, మోసం చేసిండు, దళితులను చేసిండు, గిరిజనులను చేసిండు, ఆదివాసులను చేసిండు, మైనారిటీలను చేసిండు, మహిళల్ని చేసిండు, విద్యార్థులను చేసిండు, నిరుద్యోగులను చేసిండు, ఉద్యమకారులను చేసిండు, అమరవీరుల కుటుంబాలను చేసిండు, ప్రజాప్రతినిధులను మోసం చేసిండు, లాస్ట్కు పాత్రికేయ సోదరులను కూడా నట్టేట ముంచండి. అట్లాంటి వాడికి గుణపాఠం చెప్పే సందర్భం వచ్చినప్పుడు మా మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏ నాయకుడు ఎన్ని పనులు తెచ్చిండో నాకు రాసే నివేదిక మీద ఇవ్వాలి నాయ. ఎందుకంటే ఆల్రెడీ ఏఐసీసీ నుంచి రవీందర్ దళవీ గారు ఈయనే ఉన్నారు అబ్జర్వర్ ఆఫ్ వరంగల్ పార్లమెంట్. రేపు దీపాదాస్ మున్సీ గారు, రేపు దీపాదాస్ మున్సీ గారు స్టేట్ అబ్జర్వర్ కూడా ఇంటికే వస్తారు. ఎందుకు అని అంటే వరంగల్ మీద నమ్మకం ఉంది, వరంగల్ నుంచి వస్తారనే విశ్వాసం ఉంది. ఒక్కటే మనోళ్ళని అప్పుడప్పుడు జర ఒక కంట కనిపెట్టాలని మాకు ఆలోచన ఉంది. అందుకే రేపు మొత్తం రాష్ట్ర నాయకత్వం అంతా వరంగల్ మీదనే ఉంటుంది. ఇది ఒక భాగం. ఇక రెండవది, నిన్న పేడమూతి బోడిలింగం కేటీఆర్ గారు నిన్న మాట్లాడింది ఏమని, తెలంగాణ సోనియమ్మ ఇచ్చేది ఏందా మేము తెచ్చినామని. నేను ఈ వేదిక మీద నుంచి రెండో మాట కూడా చెప్పాను, రేవంత్ రెడ్డి వెనకాల కేవీపీ రామచంద్రరావు ఉన్నాడు అని. నేను చెప్పదలుచుకున్న ఒక మాట, కేటీఆర్ సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన రోజు, పార్లమెంటులో తెలంగాణ బిల్లు తెచ్చిన రోజు నువ్వు అమెరికాల బాత్రూంలు కడుగుతున్నావు, నీకేం తెలుసు నా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ బిల్లు ఎంత పాస్ అయిందో. ఈడ రాజా గారు ఉన్నారు, ఈడ బలరాం నాయక్ ఉన్నాడు,
ప్రత్యక్ష సాక్షులు. ఆయెల్లా మీ అయ్య ఏకలింగం పార్లమెంట్ లో అప్పటికే విజయశాంతి గారు మీ అయ్య మీద నమ్మకం లేక మిమ్మల్ని విడిచిపెట్టిపోయి ఏకలింగంతో వచ్చింది ఆ తెలంగాణ పార్లమెంట్ లో. నరేంద్ర మోడీ మాటల్లో నేను చెప్పదలుచుకున్నా, ప్రధానమంత్రిగా లోక్సభ రాజ్యసభలో చెప్పిండు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చింది, పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేసింది. ఇది దుర్మార్గం అని నరేంద్ర మోడీ మాట్లాడాడు. అది దుర్మార్గం, అక్రమం, తెలంగాణను వ్యతిరేకించడం అంటుంది. మేమంటున్నాం మా త్యాగం, మా పోరాటం, మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి 2004లో కరీంనగర్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా తెలంగాణ ఇస్తానం ఇస్తామని ఎంతమంది అడ్డం పడ్డా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. దానికి ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నారు. పేపర్ స్ప్రేలో దెబ్బలు తిన్న పొన్నం ప్రభాకర్ ఆ పక్కన ఉన్నాడు. ఇదే కాదు కేటీఆర్, నువ్వు మంత్రిగా ఉండి మరి ఏ ఆ రోజు ఏ మంత్రులు ఉన్నావో తెలియదు. నిన్న మన అమెరికా దుబాయ్ లో నెల రోజులు తిరిగి వచ్చినావు, వచ్చిన ఎంబడే నువ్వు ఏం నిషాలు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ సోనియా గాంధీ ఏడిచ్చింది తెలంగాణ అని మాట్లాడుతున్నావు. నిజం దిగాలి నీకు, నీ అయ్య చెప్పింది వినాలి. ఎందుకంటే శాసనసభలోనే అధికారికంగా నీ అయ్య ప్రకటించండు, ఇవాళ సోనియా గాంధీ గారి పట్టుదలతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని.